నవరాత్రి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు మరియు అమ్మవారి అవతారాలు ఏవేవి అనే విషయాల గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు దసరా అంటే ఏంటో కూడా తెలుసుకుందాము. ఇక్కడ దసరా అంటే దశదోషాలను అరించేది అని అర్థం. దశ అంటే 10 దోషాలు. అంటే ఆ 10 దోషాలు ఏవి అనగా కామం, కోపం, క్రూరత్వం, ద్వేషం, దురాశ, అసూయ, ఆవేశం, గర్వం, మోహం మరియు స్వార్థం. ఈ 10 దోషాలను హరించేదే దసరా అని అర్థం అన్నమాట. ఈ 10 పాపాలు మరియు దుర్గుణాలకు మూలం అహంకారం. మనలోని నిండి ఉన్న అంతర్శత్రువులను, అసూయ గుణాలను పారదోలి అహంకారం మరియు అజ్ఞానాల మీద సాధించిన విజయాలకు పత్రికగానే అంటే చిహ్నంగానే దేవీ నవరాత్రి ఉత్సవాలు అనేవి నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ అన్నమాట. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఇది మనం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటామని తెలియజేసే విషయం. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి అవతారాలు ఏవి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. అయితే దసరా ఉత్సవాలను విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఈ వేడుకకు గాను చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. అయితే తొలి రోజున అమ్మవారు బాలత్రిపుల సుందరిగా, 2వ రోజు గాయత్రీదేవిగా, 3వ రోజు అన్నపూర్ణ దేవిగా, 4వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా, 5వ రోజు శ్రీ మహా చండీ దేవిగా దర్శనమిస్తారు. అదేవిధంగా 6వ రోజున శ్రీ సరస్వతీ దేవి అంటే మూల నక్షత్రంగా, 7వ రోజున లలిత త్రిపుర సుందరి దేవిగా, 8వ రోజున దుర్గాదేవి అలంకారంగా, నవరాత్రుల్లో చివరిదైనటువంటి 9వ రోజున మహిషాసురమర్దిని దేవి, రాజరాజేశ్వరి దేవి రూపాల్లో దర్శనమిస్తారన్నమాట. ఇది దేవి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి యొక్క అవతారాలు. ఈ నవరాత్రి ఉత్సవాలు ముగిసిన వెంటనే విజయదశమి వేడుకలన్నీ జరుగుతాయి అన్నమాట. విజయదశమి వేడుకలు అంటే దసరా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది దసరా దేవి నవరాత్రి ఉత్సవాల గురించి మరియు దేవి అవతారాల గురించి తెలిపే వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.